నమస్కారమండి, నేను మీ సాంబా సాయి కుమార్. కోటీశ్వరులందరికీ మరోసారి నా ఛానల్కి అద్భుతమైన సుస్వాగతం. ఈ వీడియోలో మనము మీ సూక్త చేతనాత్మక మనస్సు యొక్క శక్తిలోని 15th చాప్టర్ సమ్మరీని చూద్దాం. ఇంతవరకు మనం 14 చాప్టర్స్ చేశాము, 15th చాప్టర్ని ఈ వీడియోలో చూస్తాము. ఎవరైతే మొట్టమొదటిసారి ఈ వీడియోని చూస్తున్నారో దయచేసి నా ఛానల్లోని ప్లేలిస్ట్కి వెళ్ళి 14 చాప్టర్స్ని ఒకసారి విని మళ్ళీ ఈ వీడియోకి వచ్చి 15 చాప్టర్ని వినండి. ఎందుకంటే ఒకసారి సీక్వెన్స్ మొత్తం విన్నారనుకోండి, మీ సూప్త చేతనాత్మక మనసు యోని శక్తిని మీరు అర్థం చేసుకోగలుగుతారు. తద్వారా ఇంప్లిమెంట్ చేస్తే కోటీశ్వరుడు అవ్వడమే కాకుండా మీ జీవితాన్ని ఆనందమయం చేయగలుగుతారు. ఇక ఆలస్యం చేయకుండా మనం 15 చాప్టర్స్ సమ్మరీలోకి వెళ్ళిపోదాం. 19వ శతాబ్దంలోని అన్నిటికన్నా గొప్ప ఆవిష్కారం నమ్మకంతో నిండిన సూప్త చేతనాత్మక మనసుకున్న శక్తి అని విలియం జేమ్స్ అంటాడు. మీలోనే బలమైన శక్తి దాగుంది. మీరీ శక్తిలో మహనీయమైన విశ్వాసాన్ని ఉంచడం మొదలు పెట్టగానే ఆనందం మీ దగ్గరికి వస్తోంది. అప్పుడు మీరు మీ కలలని సాకారం చేసుకోగలుగుతారు. మీరు మీ సూప్త చేతనాత్మక మనస్సుకున్న అద్భుతమైన శక్తి ద్వారా ఎటువంటి పరాజయాన్నైనా ఎదుర్కొని విజయం సాధించగలరు. మీ హృదయంలోని ఎటువంటి కోరికలైనా తీర్చుకోగలరు. ఎవరైతే ఆ ఈశ్వరుణ్ణి సూప్త చేతనాత్మక మనస్సు యొక్క ఆధ్యాత్మిక నియమాలు ఎందు నమ్మకం ఉంచుతారో వారు సంతోషంగా ఉంటారు అనే వాక్యానికి అర్థం ఇదే. మీరు ఆనందాన్నే ఎంచుకోండి. ఆనందం అనేది ఒక అలవాటు, అదొక మంచి అలవాటు. దాని గురించే తరచూ ఆలోచించాలి. ఏ విషయాలు నిజమైనవో, ఏ విషయాలు నిజాయితీగా ఉన్నవో, ఏ విషయాలు న్యాయబద్ధకమైనవో, ఏ విషయాలు మనకిష్టమైనవో, ఏ విషయాలు మంచివని పేరు తెచ్చుకున్నాయో, సుగుణాలు అనేవి ఉంటే, పొగడ్త అనేది ఉంటే వీటి గురించి ఆలోచించండి. పొద్దున మీరు కళ్ళు తెరుస్తూనే మీలో మీరు ఇలా అనుకోండి, నేనివాళ ఆనందంగా ఉంటాను, నేనివాళ విజయం సాధిస్తాను, నేనివాళ సరైన చర్య తీసుకుంటాను, నేనివాళ ప్రేమను సద్భావనను ఎంచుకుంటాను, నేనివాళ శాంతిని ఎంచుకుంటాను. మీరు చేసే ఈ ప్రతిజ్ఞలో జీవితం, ప్రేమ, అభిరుచులను నింపండి. అప్పుడు మీకు ఆనందం లభిస్తుంది. ప్రతిరోజు ఎన్నోసార్లు మీకు జరుగుతున్న మేలుకు ధన్యవాదాలు అర్పిస్తుండండి. ఇంకా మీ కుటుంబ సభ్యులు, సహోద్యోగులు, ప్రపంచంలో ఉన్న వారందరికీ శాంతి, సంతోషం, సమృద్ధి కలగాలని ప్రార్థించండి. మీరు సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకోండి. కోరిక లేకుండా ఏదీ జరగదు. కోరిక అనేది కల్పన, నమ్మకం అనే రెండు రెక్కలున్న ఒక ఊహ. మీరు మీ కోరిక తీరినట్లు ఊహించుకోండి, దాని వాస్తవాన్ని ఊహించండి. అప్పుడు అది నిజమై కూర్చుంటుంది. నిరంతరం భయం, ఆందోళన, కోపం, అసహ్యం, వైఫల్యం గురించి ఆలోచిస్తుండడం వలన మీరు నిస్పృహకు లోనవుతారు, విచారిస్తారు. గుర్తుంచుకోండి, మీరు చేసే ఆలోచనలే మీ జీవితమవుతుంది. ఈ ప్రపంచంలో ఉన్న ధనాన్ని అంతా వేచించినా మీరు సంతోషాన్ని కొనలేరు. కొంతమంది కోటీశ్వరులు సంతోషంగా ఉంటారు, మరికొంతమంది విచారిస్తుంటారు. చాలామంది అతి కొంచెం సంపదతో సంతోషంగా ఉంటారు, మరికొంతమంది విచారంగా ఉంటారు. కొంతమంది వివాహితులు సంతోషంగా ఉంటారు, మరికొంతమంది విచారిస్తుంటారు. అవివాహితులు కొందరు సంతోషంగా ఉంటారు, మరికొంతమంది విచారిస్తుంటారు. సంతోష సామ్రాజ్యం మీ ఆలోచనలోనూ, భావనలోనూ ఉంది. ప్రశాంతంగా ఉన్న మనసు యొక్క పంట సంతోషం. శాంతి, న్యాయబద్ధమైన తీర్పు, భద్రత, దైవ మార్గ నిర్దేశనంపై మీ ఆలోచనలను కేంద్రీకరించండి. అప్పుడు మీ మనస్సు సంతోషాన్ని ఉత్పన్నం చేస్తుంది.
మీ సంతోషానికి ఆటంకం లేదు. బయట విషయాలు కారణం కావు, అవి కారణాలు కావు, పరిణామాలు మాత్రమే. కేవలం మీలోనే అంతర్గతంగా ఉన్న సృజనాత్మక సూత్రం నుంచి స్ఫూర్తిని పొందండి, సంతోషాన్ని ఎంచుకోండి. ఎవడైతే ఎడతెగకుండా తన లోపల దాగున్న ఉత్తమోత్తమమైన అభ్యాసాలను బయటకు తీసి వాటిని పాటిస్తాడో అతనే అందరికన్నా ఆనందంగా ఉన్న వ్యక్తి. అతనిలో ఉన్న భగవంతుడు అందరికన్నా ఎంతో ఎత్తులో ఉంటాడు. అతనే సర్వోత్తముడు. మీలోనే ఉంది ఆ ఈశ్వరుని సామ్రాజ్యం. సాంబా సాయి కుమార్ అనే ఛానల్ని ఆదరిస్తున్న వారందరికీ నా మనసుపూర్వక కృతజ్ఞతలు. ఇప్పటివరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మరియు మీ బంధుమిత్రులతో షేర్ చేయండి. కామెంట్ మాత్రం తప్పక పెట్టండి, అది నాకు స్ఫూర్తినిస్తోంది. థ్యాంక్ యూ సో మచ్.